ఎరా సతీషు, ఏంటి మరి మన వాళ్ళందరూ ఎర్రా? ఏమో నాకు తెలీదు. ఎవరు లేరేంట్రా మన వాళ్ళు? నాకెవరూ కనపడలేదురా. అదిగో అడిగావుగా. హాయ్రా. హాయ్. గుబిగడ ఎక్కడ్రా? పక్కుల్లో పాల వేయడానికి వెళ్ళాడురా. ఎప్పుడు వస్తాడు? ఏంటాడు ఆలస్యం అయితే నాకు చెప్పాడురా. ఏరా నవీన్ గా, పొద్దున్న ప్యాప్ వేయడానికి వెళ్ళలేదా? లేదురా, బద్ధకంగా ఉందని వెళ్ళలేదురా. ప్రెసిడెంట్ చేద్దామని అబ్బచ్చా. ఏ సుశీల వస్తుంది చూడబాక. నలుగురు ఇక్కడ ఏం చేస్తున్నారా? ఎదవల్లారా? పని పట్టలేదా మీకు? హలో సతీష్, ఎక్కడ్రా? హలో, ఏమైందిరా? ఎందుకురా? త్వరగా రండిరా, అర్జెంటుగా మీతో మాట్లాడాలరా. ఏమైందిరా? రాము చెప్పరా. నువ్వు ఒక్కడవే కాదురా, మన వాళ్ళందరూ రమ్మనరా. సరే వస్తున్నావురా. రాముగాడు ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నాడు? రాముగాడు మనల్ని అర్జెంటుగా రమ్మన్నాడురా. దేనికిరా? తెలియదురా. ఏమైందిరా? అరే గోపి, అరే ఇంటికాడ గడవడం చాలా కష్టంగా. ఏ చెప్పు, అసలు ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంటికాడ గడవడం చాలా కష్టంగా ఉందిరా. నాన్నకి వ్యవసాయంలో అసలు ఏం కలిసి రావట్లేదురా. ఈ ఊరు వదిలేసి సిటీ వెళ్ళిపోదాం అనుకుంటున్నానురా. మరి మా సంగతి ఏంట్రా? మా సంగతి వదిలే, సుశీల్ సంగతి ఏంట్రా? మరి సుశీలకి సంగతి తెలీదురా. వెళ్ళేటప్పుడు నేను చెప్పేసి వెళ్తారా? 4-5 రోజుల్లో వెళ్తానరా నేను. నేను నా ఫ్రెండ్స్ రా, మిమ్మల్ని ఎలా మర్చిపోతానరా నేను. 4-5 రోజుల్లో వెళ్తానరా నేను. నవీన్, అరే సతీష్, అరే గోపి, వెళ్తున్నానరా. సరే జాగ్రత్తగా వెళ్ళరా. సరే వెళ్ళొస్తానరా. జాగ్రత్త రా, జాగ్రత్తగా ఉంటా. సరేనా? వెళ్ళిపోతున్న బంగారం, నువ్వు ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటావు. తిరిగి వచ్చాక నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఏడవక బంగారం, ఎల్లొస్తాను నేను. బాయ్ బాయ్. బాయ్.
అదే సతీష్ గా, ఎలా ఉన్నారా? బాగున్నావా? గుబిగాడికి ఫోన్ ఇవ్వరా ఒకసారి. రే ఎవరా ఫోన్ ఇవ్వరా? సుశీలాకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటగా. నేను చెప్పేది అర్థం చేసుకుంటారా? ముందు ప్లీజ్ రా, నేను ఈ పండగకు వస్తున్నాను, ఓకేనారా? రే పెళ్లి సంబంధాలు ఆపండిరా, నేను ఈ పండగకు వస్తున్నాను, మన నంబర్ని అడిగానని చెప్పరా. సైకిల్ వర్క్ ఎక్కువగా లేదురా, నాకు చాలా కష్టంగా ఉంది. ఏమైంది? నీ సైకిల్ నువ్వే బిగించుకొని బిగించుకోరా, పనొస్తుందిరా నీ అబ్బా. నాకేం పర్లేదురా, నా గేదెలు ఉన్నంతకల్లా నేను బాగానే ఉంటా. నీకేమైంది? నీ గేదెలు ఉన్నాయి, నువ్వు బాగానే ఉంటావు. మరి మా పరిస్థితి ఏంటి ఇక్కడ? మేము వెళ్ళిపోతాం. సరే సరేనా? ఏ ఏంటి, ఏం మాట్లాడవేంటి? రే ఈ టైంలో ఫోన్ అవ్వడరా. రే రాము గడ్రా, నేను బాగున్నారా? నువ్వు ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా కాలం అయిందిరా. ఏరా రాము, ఎలా ఉన్నావు? అమ్మ నాన్న బాగున్నారా? ఈ మధ్యలో మన ఊరు వచ్చే అవకాశం ఏమన్నా ఉందారా? ఇగో గోపి గారు మాట్లాడతాను గాలి చేస్తున్నాడు రా. బాగానే ఉందా? నిన్ను అడుగుతుందా? చూడు మరి మాట్లాడుకుందాం. టీరా అని మాట్లాడితే టీరా. ఇదిగో నవీన్ గారు మాట్లాడతాడని చూడు. ఏరా రాము, ఎలా ఉన్నా? బాగానే ఉన్నాను రా. నువ్వు ఎలా ఉన్నా? పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఇష్టం లేకపోయినా చేసుకోవాల్సి వస్తుంది మా అమ్మ నాన్న గురించి అని అంటుందిరా సుశీల. సతీష్ గారికి ఇస్తున్నా మాట్లాడు. వాళ్ళ నాన్న ఒప్పుకోవట్లేదురా. మరి ఏదో వచ్చేసి మేము పెళ్లి క్యాన్సిల్ చేస్తాంలే. జాగ్రత్త రా మరి, అమ్మ నాన్న జాగ్రత్త చూసుకో, మళ్ళీ కాల్ చేస్తా. ఏం ఫోన్ లేదు నా దగ్గర, చూడు నువ్వు. టైం 8:30 అయిందిరా, రేపు పొద్దున్న షాప్ గారు కలుసుకుందాం, రండి. సరేరా రేపు షాప్ దగ్గర కలుసుకుందాం. ఏ బాబు, ఏ తమ్ముడు, ఏ బాబు, ఏ తమ్ముడు, మీ కుర్రాడికి ఇక్కడ చిన్న యాక్సిడెంట్ అయిందండి. ఇక్కడ చిన్న దెబ్బలేమ్మా, పెద్దగా ఏం జరగలేదు, చిన్న దెబ్బ. రే గోపి లగరారి, రే గోపి లగరారి, రే గోపి లగరారి, రే గోపి లగరా, రే గట్టిగా పట్టుకోరా, హాస్పిటల్కి తీసుకెళ్దాం. డాక్టర్ డాక్టర్ రక్తం చాలా పోయింది, బ్రతకడం కష్టం, సిటీకి తీసుకుపోండి సార్. సిటీ వెళ్ళేదాకా ఏదో చేయండి సార్, మా గోపిని మేము కాపాడుకుంటాం. లాభం లేదు, అర్జెంటుగా తీసుకుపోండి.
రే గోపి లగరారే, రే గోపి లగరారే, రే గోపి లగరారే, రే గోపి, రే రే గోపి, రే గోపి లగరారే, రే గోపి లగరారే. హలో హలో, అరే రామ్, రే మళ్ళీ చేరా రాము గారికి, రే రే గోపి, రే గోపి లగరే. హలో హలో, అరే సతీష్, రాము గారు ఫోన్ ఎత్తట్లేదురా. రే గోపి లగరా, నిన్ను ఎలా అయినా కాపాడుకుంటాను రే గోపి. రాముడికి ముందిన వాడిన మణి పంపిస్తాడు రే. అరే గోపి, నువ్వేంటే ఇక్కడ ఉన్నావు? నేనెవరికి ఫోన్ చేయలేదు కదరా, మన వాళ్ళు ఎవరికి ఫోన్ చేయలేదుగా. నువ్వు వస్తావు అని నాకు ముందే తెలుసురా. ఏంట్రా గోపి, ఇంకేంట్రా విశేషాలు? ఏమీ లేదురా. ఏంట్రా ఇక్కడ ఎంత భయంకరంగా ఉంది? రే నేనుండగా నీకెందుకురా భయం, నడు వెళ్దాం. రే నేను చనిపోయి 3 మంత్స్ అయ్యిందిరా. 3 మంత్స్ అవటం ఏంట్రా, అసలు ఏం జరిగిందిరా? రే రే చెప్పరా, ఏం జరిగిందిరా? నువ్వు చచ్చిపోయావు నాకు తెలియదురా, నన్ను క్షమించురా. రే గోపి గారే, గోపి నిన్ను కాపాడుకోలేకపోయింటారా, నన్ను క్షమించురా గోపి గారే. నా ఫోన్ వచ్చిందిరా, నాకు బిజీగా ఉన్నారా, నన్ను చూసుకోలేకపోయింటారా గోపిగా. రే గోపిగా ప్లీజ్ రా, నన్ను క్షమించురా, నన్ను క్షమించరా రే గోపి గారే. ఊరుకోరా రాము, ఇది నా తలరాత. అరే గోపి గారే, నేను ఎప్పుడు ఇక్కడే ఉంటారా, బాయ్రా. చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.